హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు గన్నవరం కుర్రోడు యూట్యూబ్ ఛానల్. ఏంటి గన్నవరం కుర్రోడు అంటున్నాడు కానీ బ్యాక్గ్రౌండ్ లో విజయవాడ ఉందైంది అనుకున్నారా? ఇంకోసారి అన్న, గన్నవరం కుర్రోడు అంటున్నాడు కానీ బ్యాక్గ్రౌండ్ లో విజయవాడ ఉందైంది అనుకున్నారా? అవును ఫ్రెండ్స్, నేనైతే ఈరోజు అయితే విజయవాడ అయితే వచ్చేసాను ఫ్రెండ్స్. విజయవాడలో ది సర్వర్ మెస్ లో మీల్స్ బాగుంటాయంట, అది టేస్ట్ చేయడానికి అయితే నేనైతే విజయవాడ వచ్చేసాను. అది టేస్ట్ చేసి మీకైతే ఎలా చెప్తాను ఫ్రెండ్స్, పదండి వెళ్ళిపోదాం. నేనైతే సర్వర్ మెస్ దగ్గర వచ్చేసాను ఫ్రెండ్స్. లోపలికి వెళ్ళిపోయి ఫుడ్ అయితే టేస్ట్ చేసి మీకైతే ఎలా చెప్తాను ఫ్రెండ్స్, పదండి ఫ్రెండ్స్. నేను లోపలికి వచ్చేసాను ఫ్రెండ్స్. లోపల చూసినట్లయితే మంచి చక్కగా అరిటాకులు భోజనం అయితే పెట్టారు వీళ్ళు. ఇప్పుడు అయితే మీకు ఇక్కడైతే 5 టైప్స్ ఆఫ్ ఐటమ్స్ అయితే ఇచ్చారు, అవి అయితే టేస్ట్ చేసి మీకు అలా ఉంది. నేను ఫస్ట్గా అయితే పులిహోర టేస్ట్ చేస్తున్నాను. పులిహోర టేస్ట్ చాలా బాగుంది ఫ్రెండ్స్. చక్క చింతపండుతో చేసిన పులిహోర, ఇది టేస్ట్ చాలా బాగుంది. మన ఇంట్లో చేసినట్టుగానే ఉంది పులిహోర. మనం పులిహోర టేస్ట్ చేసాం కదా ఫ్రెండ్స్, నెక్స్ట్ అయితే మనం ఉప్పుతో టేస్ట్ చేద్దాం. టేస్ట్ చాలా బాగుంది ఫ్రెండ్స్. మీరు కూడా విజయవాడ వచ్చినప్పుడు ఈ సరోవర మెస్ అనేది విజిట్ చేసేయండి. మళ్ళీ ఒకసారి టేస్ట్ చేద్దాం బుక్తోనే. ఫ్రెండ్స్, ఇది కందపొడి ప్లస్ నెయ్యి అంట, ఒకసారి టేస్ట్ చేసి మీకు ఎలా చెప్తాను ఫ్రెండ్స్. ఇదైతే నేను ఇప్పుడు అయితే టేస్ట్ చేయలేదు, టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇది నెయ్యితో పాటు తిన్నాం కాబట్టి టేస్ట్ అయితే చాలా అదిరిపోయింది. ఓకే ఫ్రెండ్స్, మన నెక్స్ట్ టేస్ట్ అయిపోయి ఒకటి వచ్చేసి ములక్కాయ కూర అన్నమాట. నా ములక్కాయ కూర కూడా ఇచ్చారు వీళ్ళు. ములక్కాయ కూర ఒకసారి టేస్ట్ చేసి మీకు ఎలా చెప్పాను ఫ్రెండ్స్. సేమ్ ములక్కాయ కూర కూడా మన ఇంట్లో చేసినట్టు ఉంది, బాగుంది, టేస్ట్ చాలా బాగుంది. నేను మళ్ళీ వస్తాను ఇక్కడికి, విజయవాడ వచ్చినప్పుడు ఇక్కడికి వచ్చి మరీ భోజనం చేస్తాను. ఇక్కడ సిట్టింగ్ ఫెసిలిటీ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఫుల్ అయిపోతే కనుక మన పైకి కూడా వెళ్ళి తినచ్చు. పైన కూడా సిట్టింగ్ ఫెసిలిటీ అయితే ఉంది ఇక్కడ. ఫ్రెండ్స్, మనం సాంబార్ అయితే టేస్ట్ చేద్దాం. సాంబార్ ఎలా ఉండదో టేస్ట్ చేసి మీకు ఎలా చెప్తాను ఫ్రెండ్స్. నేను సాంబార్తో టేస్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. సాంబార్తో కూడా టేస్ట్ చాలా బాగుంది.
మళ్ళీ అప్పడం కూడా ఇచ్చారు కాబట్టి అప్పడం దా టేస్ట్ చేద్దాం. ఇలా అప్పడం తీసుకొని ఇలా తింటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకా ఫ్రై ఇచ్చారు కదా, ఫ్రైని కూడా టేస్ట్ చేద్దాం సాంబార్లోనే. అటుకే ఫ్రై ఇది. టేస్ట్ అయితే చాలా బాగుంది ఈ ఫ్రై కూడా. మన నెక్స్ట్ స్టేప్ ఐటమ్ వచ్చేసి పెరుగు చట్నీ అంటండి. ఒక పెరుగు చట్నీ కూడా టేస్ట్ చేసి మీకు తెలియని చెప్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు నేను పెరుగు చట్నీ టేస్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. పెరుగు చట్నీ తెచ్చేస్తే కనుక కొంచెం పెరిగేది కొంచెం పొల్లగా ఉంది అండ్ అదే టేస్ట్ బాగుంది. అంతనాలు అనిపిస్తుంది. మళ్ళీ పెరుగు చట్నీ మొలకే తిన్నాం బాగుంది. అప్పుడు దానాన్ని మొలకే తింటే కనుక చాలా బాగుంది, టేస్ట్ చాలా మారింది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను రసంతో టేస్ట్ చేయబోతున్నాను. రసంతో టేస్ట్ చేసి ఏదైనా చెప్తాను ఫ్రెండ్స్. రసంతో కూడా టేస్ట్ చేసి చాలా బాగుంది ఫ్రెండ్స్. సేమ్ మన ఇంట్లో భోజనం ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉందండి. ఇక్కడ మీరు వచ్చి విజిట్ చేసేయండి ఇక్కడికి. ఇది విజయవాడలోని సరోవర్ మెస్ అండి. ఇది గాంధీ నగర్లో ఉంటుంది, చాలా ఫేమస్ అండి ఇది. ఫ్రెండ్స్ నేను లాస్ట్గా అయితే పెరుగు అయితే టేస్ట్ చేస్తున్నాను. ఇవ్వండి ఫ్రెండ్స్, మీరు చూసినట్టయితే పెరుగు కూడా చూడండి. మన ఇంట్లో ఎలా పెరుగు గడ్డి పెట్టుకుంటుందో అలాగే పెరుగు అయితే బాగా తోడుకుంది. ఇక్కడైతే చూడండి చూసారు ఫ్రెండ్స్, గడ్డగడ్డ ఎలా ఉందో, గడ్డగడ్డ పడిపోయింది ఫ్రెండ్స్. టేస్ట్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ పెరుగుతో కూడా. సేమ్ ఇది కూడా మన ఇంట్లో ఎలా అయితే తోడేసుకుంటామో అలాగే ఉంది పెరుగు. ఇక్కడ ఇది చాలా బాగుంది, ఫ్రెష్గా తోడేసి పెరుగు అనుకుంటా. అలా మా ఎప్పటికప్పుడు తోడేస్తారు అనుకుంటా వీళ్ళు. టేస్ట్ చాలా బాగుంది ఫ్రెండ్స్. మన బాబాయ్ అయితే ఉన్నాడు. ఒకసారి ఈ బాబాయ్ దగ్గరికి వెళ్ళి మనం ఈ హోటల్ గురించి తెలుసుకుందాం. పదండి ఒకసారి బాబాయ్. హాయ్ బాబాయ్. హాయ్ మీ పేరు? నా పేరు మాణిక్య గారు. సార్ మాణిక్యల రావు గారు, ఇక్కడ ఈ సరోవర్ మెస్ ఎప్పటి నుంచి ఉందండి? ఇక్కడ గాంధీనగర్ లో 20 సంవత్సరాల నుంచి ఉంది. మీరు ఎప్పుడు టేస్ట్ చేస్తున్నారు ఇక్కడ? 4 సంవత్సరాలు చేస్తున్నాను. 4 సంవత్సరాలు కాబట్టి టేస్ట్ ఎలా ఉంటుందండి? టేస్ట్ బాగుంటుంది. టేస్ట్ బాగుంటుందా సార్? ఓకే ఫ్రెండ్స్, మీరైతే విన్నారు కదా బాబాయ్ మాట్లాడితే టేస్ట్ చాలా బాగుంటుందండి. బాబాయ్ అయితే 4 సంవత్సరాల నుంచి టేస్ట్ చేస్తున్నారంట. ఈ హోటల్ అయితే 20 సంవత్సరాల నుంచి సరోవర్ మెస్ అనేది విజిట్ చేసండి. ఇది విజయవాడలోని గాంధీనగర్ లో అయితే ఉంది. ఓకే ఫ్రెండ్స్, నేను సరోవర్ మెస్ అయితే భోజనం టేస్ట్ చేశాను. సేమ్ మన ఇంటి తరహా భోజనం లాగే ఉంది. మీరు కూడా ఈ సరోవర్ మెస్ విజిట్ చేయాలనుకుంటే కనుక ఇది విజయవాడలోని గాంధీనగర్లో అయితే ఉంది. మీరు కూడా అయితే కనుక ఈ సరోవర్ మెస్ మీద విజిట్ చేసేయండి. ఇప్పుడు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలి ఎవరు ఉన్నాయి కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ గన్నవరం కొరవడు యూట్యూబ్ ఛానల్.